బాక్సైట్ మైనింగ్ ఖనిజాలు ఇప్పుడు మనకుంది. మన ఐపంగిడి దుద్దుకూరు చూసి మనకి క్వారీలు ఇష్ట రాజ్యంగా తవ్వేస్తా ఉంటాడు. అడిగేవాడు ఎవరు లేడు, మాట్లాడేవాడు ఎవరు లేడు. మంత్రి ఉంటే వీళ్ళకి సపోర్ట్ చేసే మంత్రులు, వీళ్ళకి తీసుకొచ్చే పెద్ద మనుషులు. మరి తీవ్రవాద ఉద్యమాలు లాగా ఏమొస్తాయి, శాంతిత ఉద్యమాలు వస్తాయా మీకు? యువత కడుపు మండి ఉంది. మీ అబ్బాయి ఒక్కడే యువత కాదు, చాలా మంది ఉన్న యువత ఉన్నారు ఇక్కడ దేశంలో. ఏ ఎత్తిపో ఇప్పుడు మన ఉదాహరణకి పెద్ద జాతీయ ప్రాజెక్ట్ మాట్లాడతారు, ఉదాహరణ కొవ్వులోనే ఒక 5,000 ఎకరాలకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలి. 8 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది, ఎప్పుడు మాట్లాడు దాని గురించి. కానీ మీరు పోలవరం గురించి మాట్లాడతారు, 5,000 ఎకరాలు ఎకరాలు కాదా, 7 లక్షల ఎకరాల ఎకరాలా? నేను ఒకసారి వరల్డ్ బ్యాంక్ పెద్దలతో మాట్లాడుతా ఉన్నాను, దాంట్లో పనిచేసే వాళ్ళు. వాళ్ళతో నేను పెట్టుకున్న వాదన ఏంటంటే ఇన్ని పెద్ద ప్రాజెక్టుల వల్ల ఏం జరుగుతాయని. ఎందుకంటే నేను తాకట్లో భారతదేశం చదివాను, తెలుసు, డిగ్రీ కాలేజ్ లేదు, ఉన్న చదువులు ఉద్యోగాలే చెప్తా. డిగ్రీ కాలేజ్ ఎందుకు లేదో చెప్తా. డిగ్రీ కాలేజ్ ఎందుకు లేదంటే మీరు డిగ్రీలు చదివితే డిగ్రీలు వస్తాయి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వాలంటే పరిశ్రమలు పెట్టాలి. పరిశ్రమలు పెట్టాలంటే ముఖ్యమంత్రి గారికి వారి స్నేహితులో వారికి తెలిసిన వ్యక్తిలో వారికి పరిశ్రమ లైసెన్స్ వస్తే కానీ పరిశ్రమలు పెట్టకూడదు. అందుకని డిగ్రీ కాలేజ్ లేకుండా ఉంటే బెటరు. వారికి లైసెన్స్ వస్తే అప్పుడు డిగ్రీ కాలేజ్ పెడతాం, అప్పుడు మీ డిగ్రీ కాలేజ్ లేవు. అందుకని ఎవరు డిగ్రీ కాలేజ్ ఒకసారి